నమస్తే, నా పేరు హారిక. ఈ మధ్య మనం తెలంగాణ ఎలక్షన్స్ కంప్లీట్ అయినప్పటి నుంచి మనం కొత్తగా చూసేది ఏంటంటే ఏపీ ఎలక్షన్స్ మీద అందరి దృష్టి ఏపీ ఎలక్షన్స్ మీద ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కొడాలనాని కూడా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి మమ్మల్ని రేవంత్ రెడ్డి వైఎస్ జగన్ నన్ను కలవలేదు అని చెప్పేసి ఒక కమెంట్ పాస్ చేస్తే ఆయనకి మన తుంటే ఇదిగిందా అని చెప్పేసి ఒక కమెంట్ చేశారు. అలాగే ఇటు టీడీపీలో కూడా బయటికి వెళ్ళిపోతున్నారు, టీడీపీ నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నాయి. అంటే ఆల్రెడీ కేశినేని నానిగారు వెళ్ళిపోయారు, ఇప్పుడు మళ్ళీ కేశినేని శ్వేత కూడా, అంటే ఆయన కూతురు ఆవిడ కూడా బయటికి వెళ్ళడం మనం ఎలా చూడబోతున్నాం. మనతో పాటు ఇవన్నీ వివరించడానికి మనతో పాటు మూర్తి గారు ఉన్నారు. సార్, నమస్తే సార్. నమస్తే సార్, ఎలా చూడొచ్చు ఇప్పుడు టీడీపీ నుంచి కేశినేని నాని ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఆయన కూతురు కేశినేని శ్వేత ఈరోజు వెళ్ళిపో దాని నుంచి బయటకు వస్తున్నా అని చెప్పేసి పోస్ట్ చేశారు. అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు, అంటే టీడీపీలో ఈ అసంతృప్తి ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మొత్తం రాజకీయాలనే మనం ఒకసారి పరిశీలించుకుంటే, అంటే తెలుగుదేశం దానిలో జరుగుతున్న మార్పులు, జగన్ జగన్ పార్టీలో జరుగుతున్న మార్పులు, దాన్ని ఒక పక్కన పెట్టి రాజకీయాలను కనుక ఒకసారి మనం పరిశీలించుకుంటే వ్యవస్థ రాజకీయాల కన్నా వ్యక్తి రాజకీయాలు పెరుగుతుంది. అంటే వ్యవస్థ రాజకీయాలు అంటే సమిష్టిగా ఒక మన ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ప్రతినిధులుగా ఉండే ఒక సమూహం వాళ్ళ యొక్క నాయకుడిని ఎన్నుకుంటారు ఒక సిద్ధాంతం పరంగా. ఇప్పుడు సిద్ధాంతాలు అనేవి వెనక్కి వెళ్ళిపోయినాయి, వ్యక్తిగతమైన ప్రాపకాలు అనేవి ముందుకు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే కేశినేని నాని గారిని మనం చూడొచ్చు. ఈరోజే కాదు, ఆయన గత 5-6 సంవత్సరాల నుంచి కొంత కాంట్రవర్సీలుగా ఆ కృష్ణా రాజకీయాల్లో మనకి కనపడుతూనే ఉన్నది. ఇందులో ఎవరు తప్పు ఎవరు రైటు అనే దానికన్నా ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే వ్యక్తి ప్రాబల్యం అనేది పెరుగుతూ వస్తున్నది భారత రాజకీయాలు. మనం కేంద్రంలో చూసినా బీజేపీ పార్టీ అనేది తక్కువ సౌండ్ వస్తుంది, మోడీ గారు అమిత్ షా ద్వయం మోడీ గారు అని వస్తుంది. అట్లానే ఇంతకుముందు కేసీఆర్ అని చెప్పి ఇక్కడ తెలంగాణలో, అక్కడ జగన్ అని, ఇట్లా వ్యక్తి చుట్టూరా రాజకీయాలు ఎప్పుడైతే వస్తాయో రాష్ట్రానికి ఒక నాయకుడు అయితే ఆయా ప్రాంతాల్లో వాళ్ళు నాయకుడుగా తమను తక్కువ చేస్తున్నారనే భావన కలిగి ఈ రకమైన వస్తూ ఉంటాయి. మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ రోజుని జగన్ యొక్క పార్టీ దానికి సంబంధించిన వ్యక్తిగతమైన ప్రాబల్యాన్ని, ఇటు తెలుగుదేశంలో ఉండే వ్యక్తిగతమైన ప్రాబల్యాన్ని చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి అనేది గెలుపుకి దాదాపు దగ్గరగా ఉందనేది అనేక అంచనాలు, జగన్ మీద ఉన్న వ్యతిరేకత, ఇవన్నీ చూసినప్పుడు నేను ఎక్కడ వెనకబడిపోతాము అనే భావన కొంతమంది కాన్స్టిట్యున్సీస్లో ఉంటాయి. ఆ భావనలో భాగంగానే కేశినేని గారి నాని గారిని చూడాలి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తిరువూరి బహిరంగ సభకి ముందు, నన్ను జోక్యం చేసుకోవద్దన్నారు పార్టీ, నేను శిరసావిస్తాను అని అన్నాడు. అన్న ఆయన మరి పార్టీకి శిరసావిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి వెంటనే బహిరంగంగానే తను తన యొక్క కూతురు కార్పొరేటర్గా ఉన్నారు శ్వేత, ఇద్దరు కూడా రాజీనామా పత్రాలు తీసుకుని బయటికి వచ్చి, అంటే ముందు మీడియా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మీడియా ముందుకు వెళ్లే ముందు మరొకసారి తనకు జరిగిన అసంతృప్తి కానీ తనకి జరిగిన అవమానాన్ని గురించి ఎందుకు నన్ను తిరువురు రావద్దన్నారన్న విషయాన్ని ముందు ఇంటర్నల్గా పరిష్కరించుకోవాలి. అది పరిష్కరించుకోకుండా బాహ్యంగా రావడం అని అంటే ఈ ఒక రకంగా బెదిరింపు రాజకీయాల కింద కూడా వీటిని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే గెలిచే క్రమంలో కొంతమంది బెదిరించే ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, దాంట్లో భాగంగా ఇది చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇవి వ్యక్తి ప్రాబల్యాన్ని తగ్గించి వ్యవస్థ సమిష్టి ప్రజాస్వామ్యం వీటి చుట్టూరా కనుక పార్టీ నిర్మాణాలు వాటి యొక్క నిర్వహణ జరిగితే ఇటువంటి వాటికి ఆస్కారం ఉండదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. శ్వేత గారు అంటున్నారు ముందుగానే మీరు పోటీ చేయొద్దని ఉంటే మా నాన్నగారు వెనక్కి తగ్గి ఉండేవాళ్ళు. కాదు, ఆయన ఒక క్రమంలో చెప్పాడు, ఆయన నేను అవసరమైతే ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానని చెప్పి
ముందుగానే ప్రకటించాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వ్యక్తి ప్రాబల్యాన్ని వాళ్ళు కోల్పోవడానికి ఇష్టం లేక పార్టీ ముందా నేను ముందా అనేది వచ్చింది. అంటే ఒక మొరటుగా ఉంటుంది కానీ కుక్క తోక ఊపుకుంటుంది కానీ తోక కుక్కను ఊపదు కదా. అందుకని పార్టీ అనేది ఒక పెద్ద ఇది, దాన్ని ఊపాలని ప్రయత్నం చేస్తే వ్యక్తులుగా మిగిలిపోతారనేది అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ పరిణామాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది సార్. అలాగే విజయవాడ ఎంపీగా తన తండ్రి పోటీ చేస్తారని శ్వేత కామెంట్ చేసింది. అలాగే ఇంకో మాట ఏమన్నారంటే కేసీనేని చిన్నుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని కొంచెం ఇటు మా తిరిగేసి చూస్తే ఇప్పటిదాకా మీకే ఎక్కువ ఇచ్చారు, ఇప్పుడు ఆయనకి ఇస్తున్నారు అనేది వస్తుంది కదా. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందని అంటే ఒక వ్యక్తి ముందుకు వస్తూ ఉంటాడు, ఒకళ్ళ ప్రాబల్యాన్ని తగ్గించుకోవాల్సిన ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అదేదో ఇప్పుడు ఒక్కొక్కసారి అటువంటి పరిణామాలు ఉంటాయి, అవి ఇంటర్నల్గా అంతర్గతమైన పరిణామాలు. సో వీటన్నిటినీ చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే తెలుగుదేశం సైద్ధాంతికంగా ఇబ్బంది పడుతుందనా, లేకపోతే దాని సిద్ధాంతాన్ని కాదని పక్కకెళ్ళిందనా, ప్రజాస్వామ్య పద్ధతులలో లేవనా? అందుకని నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇంకోళ్ళకి ఇస్తున్నారు అనే ఫీలింగ్లోకి, అంటే ఇవన్నీ ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ వ్యక్తిగత ధోరణులు ప్రబలడం వల్ల నేను లేకపోతే పార్టీ ఉండదు అనే ధోరణి నుంచి ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సంస్థాగతంగా నిర్మాణంగా దానికి అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వీటిని పరిష్కరించుకోవాలి. ఇది ఇక్కడే కాదు, రేపు మనకి ఎలా ఉంటాయంటే ఉత్తరాంధ్రలో పలానా ఆయన, వెస్ట్ గోదావరిలో పలానా, నెల్లూరులో పలానా, వీళ్ళని కాదని మనం ఏం చేయలేననే పరిస్థితి అన్ని పార్టీల్లోనూ. ఇది విజయానికి దగ్గరగా వస్తున్నప్పుడు ఇలాంటి కొంతమంది ఆ ప్రాబల్యాన్ని మరీగా ప్రదర్శిస్తూ ఉంటారు. అందులో భాగంగానే దీన్ని చూడొచ్చు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అల్టిమేట్గాను? ఏదైతే వీళ్ళకి విపక్షంగా ఉందో తెలుగుదేశానికి, జగన్ను, వాళ్ళకి ఉపయోగపడుతుంది అంతే కదా. ఆయన పోటీ చేస్తాడు, గెలుస్తాడా లేదా ఎట్లా చెప్పగలుగుతాం? ఆయన గెలుస్తాడు అని చెప్పి అనుకుని అంటే ఇంతకుముందు తెలుగుదేశంలో కాకుండా ఇండిపెండెంట్గా ఏదో పోటీ చేయలేదు అంటే అప్పుడు నన్ను బాగా ప్రాధాన్యత ఇచ్చారు, ఇప్పుడు నా ప్రాధాన్యత తగ్గించారు అనేది వాళ్ళే చెప్తున్నారు కదా. కాబట్టి ప్రాధాన్యత ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది ఆయా సందర్భాల్లో కొంతమంది ముందుకు వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు పార్టీ ప్రధానం అని చెప్పి భావించి అనువుగాని చోట అధికులం అని రాదు అని చెప్పి ఎప్పుడో మనకి సుమతీకారులు చెప్పారు. ఒకసారి మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం కొంత తగ్గి ఉండడం వల్ల కొండ అద్ద ముందు కొంచెమై ఉండదా అంటాడు. అంటే నీకుండే వ్యక్తిగతమైన వాల్యూ నీకుంటుంది, అద్దంలో చూసినప్పుడు కొండ చిన్నగానే కనపడచ్చు. ఈ భావనతో కనుక అంటే ఒక స్థిత ప్రజ్ఞతను కనుక రాజకీయ నాయకులు అలవరుచుకుంటే ఇలాంటి కోపతాపాలు, ఇలాంటి నూనత భావనలు ఏర్పడవు అనేది నాకున్న అభిప్రాయం సార్. అలాగే ఇప్పుడు వైఎస్ సునీత, ఇప్పుడు వీళ్ళకి కజిన్ వైఎస్ జగన్ కి గానీ వైఎస్ షర్మిలకి గానీ, ఇప్పుడు కూతురే, ఇప్పుడు వైఎస్ షర్మిలతో పాటు కలిసి వైఎస్ జగన్ ని ఓడించే అవకాశం ఉంది అంటారా? ఎందుకంటే తన అసంతృప్తిగా ఉంది సునీత. నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు నాకు గుర్తు, సునీత అక్కడ అంటే ఈయన్ని అరెస్ట్ చేస్తారు ఎవరిని, జగన్ గారిని, ఆ సందర్భంలో ఎలా ఉంటుంది అని అన్న సందర్భంలో సునీత తాను శర్మిలతో సెయిల్ అయితే నే ఉపయోగకరంగా ఉంటుంది. అంటే కాంగ్రెస్ వైపు వెళితే, అంటే తాను ఒకవేళ రాజకీయాల్లోకి ప్రవేశించదలుచుకుంటే కాంగ్రెస్లోకి వెళ్ళడమే శ్రేయస్కరంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందనంటే ఇప్పటికే సునీత మీద అభియోగాలు ఉన్నాయి, ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకము అని. అందుకని ఇప్పుడు తాను కనుక తెలుగుదేశం వైపు కనుక వెళితే ఆ అన్న దానికి చంద్రబాబు నాయుడే ఇదంతా ఆడిస్తున్నాడు అనే నాటకానికి ఒక తెరపడిపోయి అది కరెక్టే అని అనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అంటే సునీత గారు కనుక ఒకవేళ రాజకీయాల్లోకి రాదలుచుకుంటే అది కాంగ్రెస్ రాజకీయాలు శర్మలతోటి సెయిలైతేనే ఎక్కువ గౌరవప్రదంగా ఉంటుంది, అది కరెక్ట్ కూడా. ఎందుకని అంటే ఈ రోజుని రేపు సెంటర్లో కూడా మోడీ కనుక రాకపోతే వచ్చేది నెక్స్ట్ కాంగ్రెస్ యొక్క ఇండియా కూటమే కదా. అందుకని సిబిఐని ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం
ఏ విధంగా ఇబ్బందులు పెడుతుందో చూస్తూ ఉన్నాం. వాళ్ళ నాన్నగారికి నేను చంపిన నిజమైన అంతకులు తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం పరోక్షంగా జగన్ యొక్క ప్రభుత్వానికి సహకరిస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. ఎంత అవి స్వతంత్ర వేదికలు అని చెప్పుకున్నా కూడా, వ్యవస్థలు స్వతంత్రం అని చెప్పినా కూడా, కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి మనం చూడొచ్చు. ఇప్పుడు జగన్ గారు 3000 పైచీలకు వాయిదాలు వేశారు. 10 ఏళ్లుగా అసలు ఒక ఇంచు కూడా ముందుకు రావట్లేదు. కోర్టులో కూడా అవి వెంటనే సిబిఐ ఎంక్వైరీ ట్రయల్ అనేది పూర్తి చేయాలి అని చెప్పి అన్నారు. ఇన్ని చెప్పినా కూడా జరగటం లేదు. సో ఈ సందర్భంలో సునీత యొక్క అడుగులు రాజకీయంగా రావడు రావదలుచుకుంటే కాంగ్రెస్ వైపు వెళ్తే మంచి పరిణామాలే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను సార్. అలాగే ఇప్పుడు టీడీపీతోని జనసేన కలిసి ఉంది. అయితే జనసేనకి బీజేపీ కూడా మంచి మిత్రుడే. అయితే ఇప్పుడు ఏంటంటే, విజయసాయి ఒక కమెంట్ చేశారు, అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా అంటే మాతో ఉండబోతున్నారా లేకపోతే టీడీపీతో ఉండబోతున్నారా అని బీజేపీకి ఇండైరెక్ట్ గా ఒక క్వశ్చన్ చేశారు. మరి ఎవరితో ఉంటే శ్రేయస్కరం ఉంటారు? బీజేపీ పాత్ర అంతా కూడా పిట్టపోరు పిట్టపోరు అన్నట్టుగానే వెనకటే చెప్పిన కథలాగే ఉంటుంది. వాళ్ళు ఇది మిద్దంగా వాళ్ళు ఏంటంటే జనసేన మాకు మిత్రుడు అని చెప్తున్నారు. జనసేన ఏమంటుంది, తెలుగుదేశంతో మేము పొత్తులో ఉన్నాము, అలాగే ఇటు ఉన్నాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇది మిత్తంగా ఇక్కడ రాష్ట్ర బీజేపీ వాళ్ళు జగన్ని తూర్పాడబడుతున్నారు. ఇసుక మాఫియా అంటున్నారు, శాండ్ మాఫియా, ఆ మాఫియా, ఈ మాఫియా అని చెప్పి అన్నిటినీ చెప్తూ ఉన్నారు. ఆవిడ స్వయంగా పురంధరేశ్వరి గారు అధ్యక్షురాలు అయిన తర్వాత కేంద్ర మినిస్టర్ గారి దగ్గర, ఆర్థిక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు కూడాను. అయినా కూడా ఇంచు కూడా ఆ చెప్పిన కంప్లైంట్ మీద చర్యలు లేవు. దాని ద్వారా ఈరోజుని బీజేపీ అనేది ఇటు జగన్కి అటు జనసేనకి మధ్యన ఒక గేమ్ ఆడుతుందమ్మా. ఇది రాజకీయమైన చతురతను ప్రదర్శిస్తున్నది. కాబట్టి దాన్ని ఇప్పుడు ఇంకా మనకు 2.5 నెలల్లో నోటిఫికేషన్, ఈ ప్రాసెస్ ఇప్పటికే మన బహిరంగ సభలు ఇవన్నీ ప్రారంభమైపోయినాయి, రాజకీయ వేడి అందుకున్నది. ఇక ఎంత మాత్రం తాత్సర్యం చేసినా వీళ్ళు ఎటు వెళ్తారనేది తేల్చకపోతే ప్రజల్లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ జగన్ వాళ్ళు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తమతోటి ఉంది కాబట్టి మీరు ఎటు వెళ్తారో తేల్చుకోండి అని చెప్తున్నారు. ఆ తేల్చుకోవడం అనేది బీజేపీ ఒక తెర పెట్టడానికి, దానికి ఒక తెర దించడానికి సిద్ధంగా లేదు. ఎందుకనంటే తెలుగుదేశంని తోటి హార్డ్ బార్గైనింగ్ అంటే ఎక్కువగా ఎంపీ సీట్లు అడగాలి అనేది, తెలుగుదేశం కనుక ఎక్కువ ఎంపీ సీట్లు కనుక ఇస్తే కనుక రాజకీయంగా తెలుగుదేశం జనసేన కూటమితో ఉంటారు. అయితే తెలుగుదేశం కూడా ఏం ఆలోచిస్తున్నది, ఇంతవరకు కూడా జగన్ని పరోక్షంగా అనేక సందర్భాల్లో అప్పులు ఇచ్చే దగ్గర కానీ ఆయన కేసు విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంది అనేది ఉంది, కానీ దాన్ని స్పష్టంగా బయటికి చెప్పదలుచుకోలేదు. ఎందుకనంటే రేపు జరగబోయే ఎన్నికల్లో, ఈరోజు చూస్తున్నాం, వాళ్ళు ఎన్నికల కమిషనర్ను కూడా కలిశారు జనసేన అండ్ చంద్రబాబు నాయుడు. 1,000కు 1,000 ఓట్లు, 50,000 ఆ రకంగా దాదాపు 100,000లో దొంగ ఓట్లు ఉన్నాయన్నది ఈరోజుని ఎన్నికల కమిషన్ ముందుంది. సో వీటన్నిటిని పరిష్కరించుకోవాలి అని అంటే వెనువెంటనే బీజేపీతో మేము పొత్తు ఉంటామని కానీ ఉండమని కానీ చెప్పుకోలేని పరిస్థితి తెలుగుదేశానికి ఉంది. అందుకని ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావాలి అని అంటే నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా బీజేపీ దాగుడు మూతలే ఆడుతుంది. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశ ప్రభుత్వం, తెలుగుదేశ పార్టీ కూడా అడుగులు వేస్తుంది. విజయసాయి రెడ్డి గారు జగన్ మాట్లాడు డైరెక్ట్గా వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంటాడు. అందుకని బీజేపీని వెనక్కి గుంజుతున్నాడు అన్నమాట, మీరు అటువైపుకి వెళ్ళకండి అని. ఇది ఏది ఏమైనా కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ముందు ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది, ఈ డ్రామా రక్తిగా ఇట్లా నడుస్తూనే ఉంటుంది. అందుకని ఓటర్లు డిసైడ్ చేయాలా ఏ కూటమి ఎటుంటే మనం
ఓటేస్తాం అనేది ఓటర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా యొక్క భావన. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఒక మాట అన్నారు, అంటే ఇప్పుడు నమ్మకస్తులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని, ఆ టికెట్ల కోసం ఎవరి కాళ్ళంటే వాళ్ళ కాళ్ళు నేను పట్టుకోను అని చెప్పేసి అన్నారు. ఎందుకు అన్నారంటారు ఇలా? అంటే కాళ్ళు పట్టుకోను అంటూనే ఇంకో మాట కూడా అంటున్నాడు కదా, జగన్ గారు కాళ్ళు తప్ప ఇంకే కళ్ళు పట్టుకోమని అంటున్నాడు కదా. మూల విరాట్ కాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకా వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్తున్నాడు ఆయన. అసలు వీళ్ళు మంత్రులా కాదా అని అనుమానం వస్తున్నాం. ఆయన ఉప ముఖ్యమంత్రి అంతే కదా, నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రి అంటే అది చెప్పే వరకు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి అని కూడా తెలియదు అనుకోండి, ఆ రకంగా ఉంది వాళ్ళ క్యాబినెట్. వీళ్ళు మంత్రి ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగ విలువలు కాపాడుతామంటారు. రాజ్యాంగం ప్రకారం మేము ఈ భారతదేశం యొక్క సమగ్రతను కాపాడుతామని అంటారు. ఎటువంటివి కూడా రాగద్వేషాలు లేకుండా మేము పరిపాలన చేస్తాము అని అంటారు. ఆయన ఏం చెప్తున్నాడమ్మా ఈరోజుని, రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అంటాడు. ఇది ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడికి ఫ్యాషన్ ఎవరంటే ప్రజలు వీళ్ళకి బకరాలుగా మారన్నమాట. ప్రజలు అనుకుంటున్నారంటే చాలు, అంటే వీళ్ళు అనుకున్నది ప్రతిదీ ప్రజలే అనుకుంటున్నారు అన్నట్టుగా భావన తీసుకొస్తూ ఉన్నారు. ఈవెన్ సోనియా గాంధీ కూడా ఉంది అన్నారు, సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి అందరూ ఉన్నారని అంటారు. కానీ ఆయన చనిపో ఆయన ఆ రకంగా విధి దీనికి బలైపోయినప్పుడు హైదరాబాద్ నగరంలో రిలయన్స్ షాపుల మీద దాడి చేసింది ఎవరు, జగన్ వాళ్ళ వాళ్లే కదా. ఎందుకంటే ఈ హత్య వెనకాల రిలయన్స్ ఉన్నాడు అనేది, ఎందుకని అంటే ఈ మన గ్యాస్ కి సంబంధించిన అగ్రిమెంట్ల మీద మా గ్యాస్ మాకే ఉండాలి అని చెప్పి రిలయన్స్ దాని మీద విమర్శించాడు. ఈయన అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి అన్నారు అని చెప్పి రిలయన్స్ షాపుల మీద దాడి చేశారు. ఇప్పుడు మరి రిలయన్స్ అదే రిలయన్స్ కి కట్టబెడుతున్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో ఆస్తుల్ని. అందుకని వీళ్ళంతా రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ స్పృహలో ఉంటారా ఉండరా మనకు తెలియదు, కానీ అనేక ఉద్రేకాలని పెంచి పోషిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి పేరు అప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నది అంటే దరిద్రపు రాజకీయాలు తయారయ్యాయి. రాజకీయాలు అనేవి అరాచకంగా మారినాయి. ఇది కూడా ఎవరు మామూలు సాధారణ కార్యకర్తలో లేకపోతే సోషల్ మీడియాలోనూ మాట్లాడితే అలా అనుకోవచ్చు, కానీ స్వయాన ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగ ప్రమాణాలని మేము పరిరక్షిస్తామని చెప్పి ఇచ్చేసిన వాళ్ళే ఈ విధమైన రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేయడం ద్వారా తమ పబ్బం గడుపుకోవాలని, అందుకు ఎవరి కాళ్ళైనా పట్టుకుంటామనేది, ఎవరి కాళ్ళు ఎందుకులే మూల విరాటే ఉన్నాడు కదా జగన్ అని చెప్పి నేను ఆయన కాళ్ళే పట్టుకుంటానని కూడా అంటున్నాడు కదా. అందుకని ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఆ పార్టీలోనే ఇప్పుడు అనేక మార్పులు జరుగుతున్నాయి, పార్టీలో ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి, లేదా ప్రైవేటు పరిశ్రమలు దేశవ్యాప్తంగా ఉంటే ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఈ ఒక దగ్గర పనికిరాని ఎమ్మెల్యే ఇంకో దగ్గర ఎలా పనికొస్తాడు, మంత్రులే మారిపోతూ ఉన్నారు కదా. ఇదంతా చూస్తుంటే బదిలీల రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చింది. సో ఈ బదిలీల క్రమంలో తన్నెక్కడ బదిలీ చేస్తారని చెప్పి ముందుగా జాగ్రత్త పడుతున్నాడేమో. ఎక్కువగా భక్తి ప్రదర్శించినా కూడా అది వాళ్ళకి ముప్పు తెస్తుందని చెప్పి దూరత లక్షణం అన్నట్టుగా అది ఏ మేరకైనా తీసుకెళ్తుంది. కాబట్టి నారాయణ స్వామి గారు మీకు దయచేసి మీకు దండం పెడుతున్నాను, మీ రాజకీయాల కోసం అనవసరంగా మా ప్రజల్ని తీసుకొచ్చి దీని వెనకాల ఆయన ఉన్నాడు దాని వెనకాల ఈయన ఉన్నాడని చెప్పి మా నోటి ద్వారా మా భుజాల మీద తుపాకులు పెట్టి, అంటే ఓటర్ల భుజాల మీద తుపాకులు పెట్టి మీరు కొట్లాడుకోకండి. అంతకే అయితే న్యాయ విచారణ జరిపించండి. మరి దాని మీద ఎంక్వైరీ జరిగిందిగా, ఎక్కడైనా చెప్పారా ఫలానా వాళ్ళ వల్లనే హెలికాప్టర్ కూలిపోయింది దీని వెనకాల వీళ్ళు ఉన్నారు అని చెప్పి మీకు ఎవరైనా చెప్పారా, అటువంటిది ఏమైనా వచ్చిందా? అందుకని దయచేసి ఈ హత్య రాజకీయాలుగా మార్చి దురదృష్టవశాత్తు చనిపోయిన ఈ ఘటనని మళ్ళా తిరిగి తెర మీదకి ఈ సందర్భంలో తీసుకురావడం అనేది
సరైనది కాదని ఒక విశ్లేషకుడిగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే సార్, మన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కమెంట్ పాస్ చేశారు, వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ని కలిశారు, మాజీ ముఖ్యమంత్రిని కలిశారు. మరి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి నేను ఉన్నప్పుడు ఒకసారి నన్ను కలిసి విషయన చేయలేదు అని చెప్పేసి అన్నారు. అయితే దీన్ని కొడాలని ఖండిస్తూ ఆయనకు తుంటెముకమన్న ఇరిగిందా, ఆయన ఎందుకు కలవాలి అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ ట్వీట్ చేశారు కదా, ఇంకా ఎందుకు ఎందుకు కలవాలి అని చెప్పేసి అన్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు ఈ ఇష్యూని? ఎలా చూడొచ్చు అంటే, రెండు ప్రభుత్వాల మధ్యన అధినేతలుగా చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది సబబుగానే అనిపిస్తుంది. ఎవరైనా ఇప్పుడు అంతవరకు ఎందుకమ్మా, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గెలవగానే ఈయనకి అభినందన తెలియజేశారు. బీజేపీయే కదా విపక్షంగా నిలబడింది ప్రత్యర్థి, అయినా గెలిచిన తర్వాత ఇప్పుడు ఆట ఆడతారు, ఆట ఆడినప్పుడు చాలా అగ్రెసివ్గా ఆడతారు, ఆడిన తర్వాత గెలిచిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు కరచాలనం చేసుకుంటారని, అది ఇంగితం ఉన్న రాజకీయ నాయకులు చేసే పని అది. ఇప్పుడు కేసీఆర్ గారిని పలకరించడానికి రావడంలో తప్పు లేదు, ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, ఓ పూర్వమిత్రుడుగా అప్పటిదాకా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని పరామర్శించడం న్యాయం కూడా. అదే రకంగా ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అక్కడ వ్యక్తుల మధ్యన ఇష్టాయిష్టాలు కాదు, రాజకీయ ఇష్టాయిష్టాలు కాదు, ఇద్దరు ప్రతినిధులు. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కేరళ వెళ్తారు, అక్కడ వామపక్ష సిపిఎం పార్టీ అధికారంలో ఉన్నది, ఆయన్ని వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నారు. స్టాలిన్ ప్రధానమంత్రిని దగ్గరుండి తీసుకెళ్లి అదే వేదిక మీద వాళ్ళ రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు కూడా చెప్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి మొన్న వెళ్ళి కలిసి వచ్చారు, రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి వారు వెళ్ళారు, వెళ్ళి ఏమి కావాలి అని అడిగారు, ఇస్తారా ఇవ్వరా అవన్నీ. తర్వాత ఒక ఫెడరల్ సిస్టంలో ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళని గెలిచినప్పుడు అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక అధికార ప్రతినిధిగా కలవడం అనేది గౌరవం. రేపు కలవాలి కదా, ఇప్పుడు కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ వస్తుంది, కలవాలి కదా. అలాగే అనేక ఇంకా విభజన చట్టం ప్రకారం మనకి రావాల్సి అంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సి ఉన్నాయి, ఇవన్నీ నీటి విషయాలు ఉన్నాయి, నిధుల విషయాలు ఉన్నాయి, ఆస్తుల విషయాలు ఉన్నాయి, వీటన్నిటినీ తేల్చుకోవాలి అని అంటే అప్పుడు రాడా, అప్పుడైనా రావాల్సి వస్తుంది కదా. అందుకని దీని దృష్టిలో పెట్టుకొని నాని గారు ఎందుకు మాట్లాడతాడు ఏమంటే ఆయన జగన్ గారి మీద కదా అన్నది, ఆయన నన్ను వచ్చి కలిస్తే బాగుండని యువతల ముఖ్యమంత్రి అన్నారు. అవతల ముఖ్యమంత్రి ఇష్టం ఉంటే మాట్లాడతాడు లేదు, ఏదో కందకి లేని దొరద కత్తిపేటకు అన్నట్టుగా జగన్ గారికి లేని ఇబ్బంది ఈ ముందు ముందు నాని గారికి ఎక్కువ వస్తూ ఉంటుంది. అంటే రేపు సీటు ఎవరైనా ఏం, మరి వీళ్ళందరూ ఏంటంటే గుడివాడ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గుడివాడ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు, ఇస్తారా ఇవ్వడంలో కూడా తప్పలేదు. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళు నేను ఖండించాల్సింది నా బదులు ఇంకోటి ఖండించడం ఏంటి, అట్లా ముఖ్యమంత్రి దాని మీద ఏమైనా స్పందిస్తే స్పందిస్తారు, లేదా ట్విట్టర్లో చెప్తారు, అనేక మార్గాలు ఉన్నాయి కదా. ఈయనకెందుకు బాధ, అది కూడా ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ అది ఒక పాసింగ్ రిమార్క్గా చెప్పాడు, కానీ దాన్ని ఒక ఆరోపణగా చెప్పలేదు ఆయన. ఎవరు రేవంత్ గారు, నేను ఫాలో అయిన దానికి. సో ఇది దృష్టిలో పెట్టుకుని ఉండాల్సింది. ఏమైనా రాజకీయాలు అరాజకీయంగా మారుతూ ఉన్నాయి, రాజకీయాలు రాజకీయాలుగా లేవు, అందులో ప్రజాస్వామ్య రాజకీయాలుగా భారతదేశానికి ఉన్న పేరు ఇటువంటి వ్యవహారాల వల్ల నియంతృత్వం వైపు అడుగులు పడుతున్నాయి. వీటిని ఏ పార్టీకి ఆ పార్టీ సమీక్షించుకొని ఒక ఆరోగ్యకరమైన వాదనలు ఆరోగ్యకరమైన విమర్శల వైపు వెళ్తే మంచిదని చెప్పి నేను భావిస్తాను. ఓకే సార్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఏపీ రాజకీయాల గురించి మనం ఇంకా ఎంత విశ్లేషించినా ఇంకా ఉంటూనే ఉంటాయి, రోజు ప్రతిరోజు ఏదో కొత్తది. సో థ్యాంక్ యూ సార్ వెరీ మచ్.